తడిచిపోయా నేను అయితే పూర్తిగా లోపల అంత ఎమోషనల్ అయిపోయాను నేను. నానా నిజంగా చెప్తున్నా లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నేను నిజంగా చాలా మిస్ అవుతున్నాను భయ్యా. నాన్న లేని వాళ్ళైనా పర్లేదు, ప్రతి ఒక్కడు థియేటర్కి రండి, నిజంగా మీ నాన్నను గుర్తు చేస్తారు. ఆ డైలాగులు ఉన్నాయన్న నిజంగా దన్నం బ్రో. డైరెక్టర్ బ్రో మామూలుగా రాయలేదు మీరు ఆ డైలాగులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్న. నాన్న లేని ప్రతి ఒక్కడికి ఈ సినిమా అంకితం. అనసూయ ఆంటీ ఎందుకులే అన్న పాపం మళ్ళీ ఫీల్ అవుతారు. ఆవిడ చాలా బాగా చేశారన్న. ఇప్పుడు ఆవిడ శారీలో చాలా హార్డ్గా ఉంటారు కదా, కానీ ఈ సినిమాకి చాలా సింక్లో ఉన్నారు ఆవిడ. సముద్రగని గారి గురించి మాట్లాడాలన్నా నిజంగా అన్న హ్యాట్స్ ఆఫ్. ఓ పక్క డైరెక్షన్ చేస్తా, ఓ పక్క యాక్టింగ్ చేస్తా, విలన్ రోల్ చేస్తా, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలి మీరు. చాలానే చాలా బాగా వచ్చిందన్న. అన్న ఆ బుడ్డోడు ఉంటాడు, ఆడు బుడ్డోడు కాదు అసలు, మనల్ని మనకి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాం అనేది క్లియర్గా చూపించాడన్న. ఆవిడ గురించి ఏం చెప్తాం అన్న, చాలానే చాలా క్యూట్గా ఉన్నారు అసలు. అంటే ఇంకా ఆవిడ హీరోయిన్ మెటీరియలే, అలాంటి క్యారెక్టర్లు చేయకూడదేమో మేబీ. చాలానే చాలా బాగున్నారు అన్న. లాస్ట్ 20 మినిట్స్ ఉంటుందన్న సినిమా, దయచేసి ప్రతి ఒక్కడు కర్చీఫ్ తీసుకెళ్ళండి, లేదంటే మీ షర్టులు తడిసిపోతాయి భయ్యా. అంత ఎమోషన్ ఉంది, ఖచ్చితంగా అనుకోవచ్చు అన్న, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇంత ఒక మన రియల్ హీరోని రీల్ పైన హీరో చేసిన సినిమా అనేది. డాడీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, కోపం ఉంటుంది, ఏం ఉన్నవన్నీ ఎమోషన్స్ ప్రతి ఒక్కడి థియేటర్లో చూపించాడు. చూసిన ప్రతి ఒక్కడు ఏడ్చాడన్న థియేటర్లో, ఎవ్వడు ఆగలేదు. ప్రతి ఒక్కడు థియేటర్లో చూడండి విమానం. మీరు ఏడ్చకపోతే సర్దార్ బాలు నా పేరు, కామెంట్ చేయండి, మీకు ఫ్రీగా టికెట్ నేను ఇస్తా, టికెట్ తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. అనూష ఇది తీసుకో. ఓ సీన్ ఉంటుంది అనమాట, అనసూయ 1000 రూపాయలకి వచ్చేస్తుంది అంటే ఆడెవడో అంటాడు, నాది 2 నిమిషాలు అయిపోతుంది, 2000 200లే తీసుకో అంటాడు. అది హైలైట్ ఉంటుంది. చాలా బాగా యాడ్ చేశారు అంటే ఒక తమిళ్ నేటివిటీ వాళ్ళు ది బెస్ట్ తీస్తారు కదా, అలాగే మళ్ళీ ది బెస్ట్ తీశారు, చాలా బాగా తీశారు. బలగం సినిమా ఉంది చూసారా, అది కూడా వాళ్ళదే అనమాట. అందుకే చాలా బాగుంది, చాలా బాగుంది, ఎమోషనల్ ఉంది, ఏడుపు వచ్చింది, నిజంగా నచ్చింది అన్న. బాలయన్ సినిమాకి బాగాలేదు అంటాను కానీ బాగుంది కాబట్టి ఈ సినిమా నిజంగా నచ్చింది. ఆవిడ సెట్ అయినట్టున్నారు మరి నా తెలవ, ఎందుకంటే నేను ఏం మాట్లాడినా నెగిటివ్ అయిపోతుంది. మొన్న నా లవ్ ఐ లవ్ ఇట్ మూవీ అని చెప్పాను, నా లవ్డోలో మూవీ అని రాసాడు, నాకు అర్థమవుతలే. అందుకనే కొంచెం చూసి రాయండి అయ్యా, లవ్ ఇట్ మూవీకి లవ్డోలో మూవీకి ఎంత తేడా ఉంది నాకు అర్థమవుతలే. నన్ను నెగిటివ్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే 4 రోజులు బతకని, మొన్న పెళ్ళయింది, అంతకుమించి ఏం కాదు. సినిమా అయితే తక్కనే బాగాలేదన్న, విమానం బాగుంది, యావరేజ్ బాగున్నాయన్న. అంటే జనరల్లీ తమిళ్ వాళ్ళు ది బెస్ట్, మన తెలుగు వాళ్ళు ఏంటంటే హీరో అవ్వాలి అని సినిమా తీస్తారు. ఇందులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, చెప్పేదేనా, తమిళ్ వాళ్ళు కదా. ఇప్పుడు అన్నం వండింది ఎవడన్నది, తిన్నది ఎవడైనా తినొచ్చు, 1000 మందికి వండితే ఎవడు తింటున్నాడు ఎవడో తెలుసు. అలాగే వండింది తమిళవాడు కాబట్టి ఆ నెగిటివిటీ చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే హీరో అవ్వాలని సినిమా తీస్తారు, దీంట్లో కథ హిట్ అవ్వాలని సినిమా తీస్తారు తమిళ వాళ్ళు, అదే నచ్చుతుంది అనమాట. ఆ హ్యాండిక్యాప్ను పెట్టుకుని ఆ రాహుల్ ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు పేరు అదే రాహుల్ రామకృష్ణ, ఆయన అనసూయ, అనసూయ చాలా బాగా చేసింది, అక్కడక్కడ చాలా బాగా కనిపించింది అందంగాను. చూసినని చెప్పి జోక్ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది, ఏడిపిస్తుంది, దీని అమ్మ మళ్ళీ బలగం వచ్చేసింది రా భయ్ అనిపిస్తుంది. దాని తర్వాత తెలిసింది మళ్ళీ అది కూడా జీ స్టూడియోస్ అని అనమాట, జీ స్టూడియోస్ వాళ్ళు మంచి మంచి కంటెంట్లు ఎత్తుకుంటున్నారు. నచ్చింది అన్న, నాకు నచ్చింది విమానం. హిట్ ఆల్రెడీ విశ్వక్సేన్ కూడా వేయాడు కదన్న, మనకి ఇది సూపర్ హిట్ అవుతుంది అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు, బాగుందన్న. అన్న విమానం మూవీ ఎలా ఉంది? అన్న విమానం అన్న చెప్తున్నా కదా, అసలు ట్రైలర్ చూసి వచ్చా సినిమాకి. సినిమా అయితే నిజంగా ఎమోషనల్ సినిమా అన్న, నిజంగా. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఇలాంటి సినిమా ఎక్కడ దొరకలేదన్న, నిజంగా చెప్తున్నా కదా. ఈ సినిమాలో మంచి సెంటిమెంట్ ఉందన్న, ఫాదర్ ఇంకా సన్ బాండింగ్ ఉందన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా ఆ ఫాదర్ సముద్రకాని కన్నా యాక్టింగ్ అయితే ఇరిగా తీసిందన్న, యాక్టింగ్ అన్నారు జీవించారు అనాలి. నిజంగా అతన్ని విలన్ క్యారెక్టర్ చూసాం కానీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారన్న, నిజంగా అతనిలో మనము అంటే అతను ఎలా యాక్ట్ చేశారంటే అతనిలో మనం మన ఫాదర్ని ఊహించుకుంటామన్న, అంత బాగా చేసిండు. చెప్తున్నా కదా విమానం అనేది నిజంగా సూపర్ హిట్ అన్న, ప్రతి ఒక్కడు వచ్చి చూడాలన్న, తప్పకుండా చూడాలి, ఎవరు మిస్ కాకండి. నిజంగా అసలు ఏముందంటే ఇందులో ఆంటీ అన్న, అనసూయ ఆంటీ అసలు ఏం చేసిందన్న, నిజంగా. అంటే వేదం సినిమాలో అప్పుడు అనుష్కాని ఎలా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసి హీరో ప్లే చేశారో సేమ్ అలానే
ఆంటీ కాదన్న నిజం చెప్తున్నా కదా అనసూయ నిజంగా చాలా అంటే చాలా యాక్టింగ్ బాగా చేసింది అన్న నిజం చెప్తున్నా కదా అంత మెయిన్ హీరోల అన్న ఈ సినిమాకి నిజంగా అసలు మీరా జాస్మిన్ అన్న నిజంగా ఆమె కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి నిజంగా ఒక మంచి రోల్ ప్లే చేశారు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న నిజంగా ఎమోషనల్ మనందరికీ కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న చరణ్ అర్జున్ 10 ఇయర్స్ తర్వాత వచ్చిందన్న సినిమాతో నిజంగా సూపర్ హిట్ కొట్టిందన్న నిజంగా చెప్తున్నా కదా అందరికీ ఒకటే మాట అన్న అందరూ ఉండాలంటే కావాలి ప్రాణం అందరూ తప్పకుండా చూడాలి విమానం నిజంగా విమానం చాలా బాగుంది అన్న సాంగ్స్ గాని నిజంగా చెప్తున్నా అన్ని హార్ట్ టచింగ్ ఉన్నాయి అన్న సాంగ్స్ గాని అన్ని గాని నిజంగా ప్రతి పక్క అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న విమానం డైరెక్షన్ గానీ నిజంగా చెప్తున్నా డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే గానీ యాక్షన్ గానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఎమోషనల్ మూవీ అన్న నిజంగా మూవీ చూసిన ప్రతి ఒక్కడు లింక్ అవుతారన్న సినిమాకి చాలా అంటే చాలా బాగుంది మూవీ గ్రేటింగ్ 5 కి 4.5 ఇస్తాను బోర్ ఎక్కడ అనిపించదు అన్న ప్రతిదీ ఇలా చూస్తూ ఉండాలనిపించింది అన్న నిజంగా చాలా అంటే చాలా బాగుంది కామెడీ ఉందన్న దండరాజన్న కామెడీ ఉంటుంది కామెడీ మొత్తం అన్నీ ఉన్నాయి కానీ అంత కామెడీ లేదు ఎమోషనల్ మూవీ ఫీల్ గుడ్ మూవీ భయ్యా విమాన మూవీ అయితే చాలా బాగుంది చాలా చాలా అంటే బాగుంది నాకు బాగా కనెక్ట్ అయింది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాననే ఫీల్ వచ్చిందన్నమాట అంతా ఎమోషనల్గా ఉంది కంపల్సరీగా హాల్ నుండి బయటకు వచ్చేవాళ్ళు ఏడవకుండా బయటికి రారు అలా ఉందన్నమాట సినిమా సముద్రగని గారు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు ఆయన డైరెక్టర్గానే కాకుండా యాక్టర్గా కూడా మంచిగా బాగా మెప్పించారు అనసూయ అయితే కత్తిలాగా ఉంది ఇందులో అయితే అనసూయ గారు ఇందులో 1000 రూపీస్కే వస్తుంది 200 ఉన్నా కానీ పర్లేదు అడ్జస్ట్ అవుతారు అన్నమాట అలా బాగుంది సినిమా అంత బాగుంది కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది కామెడీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనసూయ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆమెనే చూస్తూ ఉంటారనమాట అలా ఉంది మన సముద్రగని గారు ఆయన వచ్చినప్పుడల్లా ఎమోషనలే క్యారీ అవుతూ ఉంటుంది మొత్తం అయితే ఇందులో మీరా జాస్మిన్ గారు రీఎంట్రీ ఇచ్చారు క్లైమాక్స్లో వస్తారనమాట ఎయిర్పోర్ట్ సీన్లో చాలా బాగుంటుంది మీరు బాగా కనెక్ట్ అవుతారనమాట ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ సీనే బాగా హైలైట్ అనమాట ఇందులో కంపల్సరీగా రాండి ఫ్యామిలీతో చూడండి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఇందులో మ్యూజిక్ అయితే హైలైట్గా ఉంది అండ్ సెంటిమెంటు సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి మీకు అందరికీ నచ్చింది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని మీరు కూడా ఫీల్ అవుతారు కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.